అందరహిత సమాజమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని అన్నారు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వరరావు జమ్మికుంట 28వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి ధ్యేయమని అన్నారు కంటి సమస్య ఉన్నవారు కంటి వెలుగు శిబిరానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని కోరారు అవసరం ఉన్న వారికి కంటి అద్దాలు మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు ప్రజలు కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలని కోరారు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో పెద్దల కేసీఆర్ గారు కంటి వెలుగు కార్యక్రమాన్ని రెండో విడత మొదలుపెట్టడం జరిగింది జమ్మికుంట మున్సిపల్ పరిధిలో 30 వార్డులలో కూడా మా అనునిత్యం కూడా మా గౌరవ కౌన్సిలర్ మేము కూడా వేలందరికీ అందుబాటులో ఉండుకుంటూ ఈ కార్యక్రమం నడుస్తూ ఉన్నాం అందులో భాగంగా 28 వార్డులో కల్వల దీప్తి కిషన్ రెడ్డి గారి వార్డులో ఇప్పుడే మరి కంటి వెలుగు కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ వార్డులోనే కాకుండా ఈ పక్క వార్డులలో కూడా వాళ్ళ ఆధార్ కార్డు తీసుకురావచ్చు కూడా ఇక్కడ చేసుకోవచ్చు ఇలాంటి తెచ్చుకున్న తెలంగాణలో మరి నీళ్లు నిధులు నియామకాలు ఏర్పడిన తర్వాత ఇవన్నీ కాకుండా కూడా మరి ప్రజల ఆరోగ్యం కొరకు కూడా ఎన్నో కార్యక్రమాలు పెట్టినా కూడా మరి 4 కోట్లపై చెలుకు ప్రయాణికాన్ని కూడా మరి పొద్దున లేస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు పొద్దున అయితే కూలినాలు చేసే వాళ్ళు కావచ్చు ఇండస్ట్రీలో కావచ్చు మార్కెట్లలో దుమ్ము దుళ్ళ పనిచేసే మరి పేద ప్రజలు ఉన్నారు మరి ప్రైవేట్ హాస్పిటల్ పోతే కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు కాబట్టి మరి కంటి చూపు కార్యక్రమాన్ని పెట్టి మరి పెద్ద ఎత్తున ప్రతి వార్డు నుంచి కూడా ప్రతి ఇంటిని కూడా కదిలించే విధంగా మరి మా మున్సిపల్లో మా గౌరవ కౌన్సిలర్లు మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం